నిన్నటికి నిన్న రోజా పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెండు కాళ్ళ మీద నిలబడి మాట్లాడమనండి అంటుంది. ఆయన రెండు కాళ్ళ మీద నిలబడతారో కూర్చుంటారో ఒంటి కాళ్ళ మీద నిలబడతారో నీకెందుకమ్మా, నువ్వు అసలు ఒక మాట మీద నిలబడతావో లేదో అనే విషయాన్ని ముందు దాని గురించి మాట్లాడు. నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ప్రశంసా పత్రాలు కురిపించావు అనేది ఒకసారి గూగుల్లోకి వెళ్తే అదే నోటితో నువ్వు అదే రోజున రాజశేఖర రెడ్డి గారిని ఎలా తిట్టావు అనేది గూగుల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు నువ్వు వచ్చి నాలికి నరం లేదు అంటానికి వారాహి అనే వాహనం అది మా ప్రచార రథం. మా రథాన్ని చూసి నువ్వు భయపడిపోతుంటే నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతూ ఇంకెంత భయపడతావు? నాకు తెలిసి ఇప్పటికే నిద్ర రావట్లేదు, భవిష్యత్తులో నిద్ర ఉండదు వాళ్ళకి. లైక్ అంబటి జోగి రమేష్ రోజా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ డ్యాన్స్ మాస్టర్లు. ఏ పోటుకు ఆ గొడుగు పదవుల గురించి ఏదో మాట్లాడదు, దిగజారిన మాటలు, నైతిక విలువలు మాటలు. మీరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది, మీ శాఖల మీద మీకు పట్టలేదు, మీ శాఖ ఏంటో మీకు తెలీదు. భారీ నీటిపారుదల, సాగు నీటిపారుదల, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందంటే రాజమండ్రి దగ్గర ఆగిపోయిందని చెప్తున్నాను. దాన్ని వేగవంతం చేసుకోవాలని ప్రజలు అడుగుతుంటే అది మానేసి నువ్వు పవన్ కళ్యాణ్గా తిడ్డని మొదలు పెడతావు. అంబటి రాంబాబు నువ్వు ముందు ఆ పంచోడు, నీ పోలవరం ప్రాజెక్టులకు ఎంత వాటర్ వస్తుంది, ఇన్ఫ్లో ఏంటి, క్యూసెక్లకి గ్యాలన్లకి టీఎంసీలకి అర్థం.